నేటి తెలుగు రాష్ట్రాల రెండు సమగ్ర వార్తా సమాచారం స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో రెండు వార్తా విశేషాలు తెలుసుకుందాం. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేయగొండి హరిరామ జోగయ్య మరో లేఖాసనం సందించారు. తాడేపల్లిగూడెం సభ బడుగు బలహీన వర్గాల భవిష్యత్ తేల్చాల్సిందే అన్నారు. కాపులు భాగస్వాములుగా ఉన్న బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితి రావాలంటే రాజ్యాధికారం అవసరమన్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ సీఎం చేయడం ద్వారా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వైసీపీ నిరంకుశ పాలన అంతమందించి రాజ్యాధికారం చేపట్టేందుకు టీడీపీతో పొత్తు పెట్టిన మాట వాస్తవమని కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దానికి విరుద్ధంగా వెళుతున్నాయన్న భావన కలుగుతోందని జోగే తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రతిపాడులో రేపు జరిగే జనసేన తెలుగుదేశం మహాసభ కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. జనసేన టీడీపీ పొత్తు కుదిరాక పవన్ చంద్రబాబు కలిసి బహిరంగ సభలో ఒకే వేదికపై ప్రసంగించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమయం తక్కువగా ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన సభ నిర్వహణ కోసం ఇరు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారత క్రికెటర్ ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారీకి సంఘీభావం తెలిపారు. భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ జట్టు కోసం తన క్రీడాశక్తి అంతటినీ ధారపోసిన హనుమ విహారీ ఒక వైసీపీ కార్పొరేటర్ కారణంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు తన కెప్టెన్సీకి రాజీనామా సమర్పించాల్సి వచ్చిందన్నారు. సీఎం జగన్ మన ఆంధ్ర క్రికెట్ టీం కెప్టెన్ రాష్ట్ర క్రికెట్ సంఘం దారుణంగా అవమానించిందని తెలిపారు. వైసీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ట్వీట్ చేశారు. హనుమ విహారీ తెలివైన అంతర్జాతీయ క్రికెటర్ అని అతను ఏపీ తరఫున ఎప్పటికీ ఆడబోని ప్రమాణం చేసే స్థాయికి టార్గెట్ చేయబడ్డారని దుయ్యబట్టారు. ఈ అన్యాయ చర్యలు ఏపీ లేదా మన ప్రజల నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించమని చెప్పారు. మేం మీకు ఎప్పుడు అండగా ఉంటామని మీకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ నియంత్రించేందుకు రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు నూతన ప్రయోగం చేపట్టారు. ట్రాఫిక్ జామ్ అయ్యి గంటల తరబడి వాహనాలు ఉండిపోతుండటంతో ఆ ట్రాఫిక్ సర్దిద్దేందుకు ప్రీ గో వెహికల్స్ ద్వారా చర్యలు చేపట్టారు. ఈ ప్రీ గో వెహికల్స్ వల్ల ఏ విధమైన కాలుష్యం లేకుండా 4 గంటలు ఛార్జింగ్ పెడితే 90 కిలోమీటర్ల పాటు ఈ వెహికల్పై ప్రయాణం చేయాలి. కేవలం ముంబై చెన్నై లాంటి మహానగరాలకు ప్రయత్నమైన ఈ ప్రీ గో వెహికల్స్ రాజమండ్రి రోడ్లపై సంచరించడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వెహికల్ ధర 130,000 రూపాయలు ఉందని పోలీసులు తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టికెట్ కందులు దుర్గేష్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసైనికులు పాదయాత్ర చేపట్టారు. కడియం దేవిచౌక్ సెంటర్ నుంచి వేమగిరి ధవళేశ్వరం మీదుగా రాజమండ్రి శ్యామలా సెంటర్ వరకు ఈ యాత్ర సాగింది. ఎంతో కాలంగా పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన దుర్గేష్కి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనసేన టీడీపీ ఇద్దరు 2 ఆలోచన చేసి టికెట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో ఈ 8 స్థానాలు ఖాళీ అయినట్టుగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచారులు ఎన్నికల సంఘానికి సమాచారం పంపారు. ఈ మేరకు గెజిట్ వెలువడనుంది. వారం 10 రోజుల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రాబోతున్న తరుణంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిట్టి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీ అభ్యర్థిగా గెలిచి వైసీపీలో చేరిన తరుణం బలరాం, వంశీ, గిరిధర్, గణేష్లపై అనర్హత వేటు పడింది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఎంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడడం ఇదే ప్రథమం. నేడు వైసీపీ కీలక సమావేశం అయ్యింది. ఎన్నికలకు వైసీపీ శ్రేణులు జగన్ సమాయత్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి 175 అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు హాజరయ్యారు. సుమారుగా 2000కు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నేడు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీలో పర్యటించనున్నారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాజ్నాథ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. పార్టీ ముఖ్య అతిథులు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం ఏలూరు చేరుకుని అక్కడ ఇండోర్ స్టేడియంలో బీజేపీ కార్యకర్తల సమ్మేళనానికి హాజరవుతారు. చంద్రబాబు మార్చి 2 నెల్లూరుకు వస్తున్న సందర్భంగా బీపీఆర్ కన్వెన్షన్ హాల్లో సభ ఏర్పాట్లు కోటమిట్టి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. మార్చి 2న చంద్రబాబు నెల్లూరు వస్తారని, ఈ భారీ బహిరంగ సభలో వేమిరెడ్డి టీడీపీలో చేరతారని తెలిపారు. ఆయనతో పాటు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూపకుమార్ యాదవ్తో పాటుగా జిల్లా వ్యాప్తంగా అనేక మంది టీడీపీలోకి వస్తున్నారని శ్రీధర్ రెడ్డి తెలిపారు.
వైఎస్ఆర్ ప్రభుత్వ హయాం నుంచి కందర దుర్గేష్ తవినాభావ సంబంధం ఉందని అలాంటి ఉన్నతులు వ్యక్తి జనసేన పార్టీలో చేరడం కరెక్ట్ కాదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఆయన కనుక వైసీపీలో వస్తారంటే అధిష్టానం తప్పక ఆహ్వానిస్తుందన్నారు. ఆదిరెడ్డి కుటుంబం 15 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న రాజమండ్రిలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. తన హయాంలో చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుందంటున్న మార్గాని భరత్ తెలిపారు. కృష్ణా జిల్లా గండవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో నా సేన కోసం నా వంతు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ బలోపేతం విరాళాల సేకరణకు జనసేన పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు గరికపాటి శివశంకర్ చేపట్టారు ఈ కార్యక్రమాన్ని. అలాగే భావితరాల బంగారు భవిష్యత్ కోసం బాధ్యతతో కూడిన భాగస్వామ్యం అందించి జనసేన పార్టీని ఆర్థికంగా బలోపేతం చేద్దామన్నారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో జరిగిన వివాహ విందు వేడుకల్లో జనసేన పార్టీ కోసం విరాళాలు అందించేందుకు స్కానర్ ఏర్పాటు చేశారు శివశంకర్. కృష్ణా జిల్లా పామరులో జనసేన జెండా దిమ్మను గుర్తులు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇన్నెల రూపొందిన సీఎం జగన్ టూరున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సభ జరిగే స్థలానికి దగ్గరలోని జనసేన జెండా దిమ్మ తొలగించడం దుర్మార్గపు చర్య అని రామకృష్ణ మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న పామరు నియోజకవర్గంలో అల్లర్లు రేపాలని వైసీపీ ప్రభుత్వం చూసుకుందన్నారు. దీనికి కార్చలి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధ్వంసం చేసిన జనసేన జెండా దిమ్మను తిరిగి నిర్మిస్తామని రామకృష్ణ తెలిపారు. ప్రజా విశ్వాసాన్ని జగన్ ప్రభుత్వం కోల్పోయిందని దూళ్లిపల్లి విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారని ఆరోపించారు. తాను అనని మాటలను అన్నట్టుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తారని దూళ్లిపల్లి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా మనుబోలు కట్టుపల్లిలో ఉధృత చోటు చేసుకుంది. మాజీ మంత్రి సోమిరెడ్డి బాబు షూరితి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో వెంకటయ్య అనే వైసీపీ కార్యకర్త వేరంగా సృష్టించాడు. గడ్డపార తీసుకుని సోమిరెడ్డి టీడీపీ కార్యకర్తలకు దూసుకెళ్లారు. దీంతో స్థానికులు వెంకటయ్యను అడ్డుకున్నారు. అలాగే మరోసారి టీడీపీ నేత మహేందర్రెడ్డికి వెళ్లి అతనిపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశాడు. దీంతో మాజీ మంత్రి సోమిరెడ్డి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి కాకాని అండ చూస్తూనే రౌడీ మొక్కలు రెచ్చిపోతారని ఆరోపించారు. తమపై హత్యాయత్నాన్ని ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరో 2 రోజుల్లో జనసేన పార్టీలో చేరుతున్నట్టుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. తాను హైదరాబాద్లో పవన్ ను కలిశారని చెప్పారు. ఇలాంటి వారు రాజకీయాలకు రాణించాలని పవన్ తనతో చెప్పారన్నారు. ఒకవేళ భీమవరం నుంచి తాను పోటీ చేయకపోతే మీరు చేయాలని పవన్ తను కోరారని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం శ్రీవారిని నిర్వహించే అర్చన సభలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. విశాఖ జిల్లా కొత్తగాజువాక ఆకాష్ బైజూస్ అకాడమీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో 2వ అంతస్తుల అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన ఎగ్మ సిబ్బంది మంటల అదుపులోకి తీసుకొచ్చారు. కమర్షియల్ కాంప్లెక్స్లో 3 సార్లు అగ్ని కాహుతయ్యాయి. కాంప్లెక్స్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన యంత్రాలు పనిచేయకపోవడంతో భారీగా ఆస్తి నష్టం కలిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు అగ్ని ప్రమాదం గల కారణాలపై ఆరోపిస్తున్నారు. కాకినాడ సముద్ర తీరంలో TU-142M యుద్ధ విమాన మ్యూజియం ఎంపీ వంగ గీత ప్రారంభించారు. త్వరలో ప్రజలకు దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు ఆమె. కోల్కతా విశాఖ తర్వాత 3వ యుద్ధ విమాన ప్రదర్శన కాకినాడలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సముద్ర తీరంలో పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు 15 కోట్లతో పిల్లల పార్క్, గేమింగ్ జోన్, ఈట్ స్ట్రీట్ పనులు పూర్తి చేసి మార్చి నెలాఖరుకు అందుబాటులోకి తెస్తామని ఎంపీ గీత చెప్పారు. అల్లూరు జిల్లా ఏటపాక మండలం తోటపల్లి ఎస్బీఐ బ్యాంకులో చోరీ యత్నం జరిగింది. అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు బ్యాంకు తాళాలు పగలగొట్టి లాకర్ రూమ్ తెరిచేందుకు విఫల యత్నం చేశారు. సీసీ కెమెరాలు టీవీ ధ్వంసం చేస్తారు. సుమారు 8 మంది ఈ చోరీకి యత్నించినట్టుగా తెలుస్తోంది. నల్ల ముసుగులు ధరించి వచ్చి చోరీకి ప్రయత్నించారు. కానీ లాకర్ రూమ్ తెరిచేందుకు ప్రయత్నించగా అవి తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మాసానపల్లి 161వ జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ వేగంగా వచ్చి కారు ఢీకొనడంతో 3 యువకులు అక్కడికే చనిపోయారు. మరో 3 యువకులు తీవ్ర గాయాలయ్యాయి. జోగిపేటకు చెందిన 6 యువకులు ఛాయ్ తాగేందుకు జోగిపేట నుంచి కారులో మాసనపల్లి హైవే పక్కన హోటల్కు వెళ్లారు. ఛాయ్ తాగి తిరిగి వస్తున్న క్రమంలో మాసనపల్లి మంత్రి వద్ద టిప్పర్ లారీ వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో 3 యువకులు అక్కడికే చనిపోగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా జోగిపేట చెందిన మైనార్టీ యువకులుగా, వీరంతా మెకానిక్ వర్క్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మృతులు వాజీద్, హజీబ్, బుక్రాన్ అని తెలిపారు. కేసు నమోదు చేసుకుని అన్ని కొనాలు విచారిస్తున్నారు పోలీసులు.